हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल जोश्वी अंशु व्लॉग्स। टुडे वीडियो लो मी कोसम नेन तीसुकोच्चेसानंडी मन हेयर के नु मन स्किन की संबंधी ओक मोस्ट पावरफुल यूजफुल टू ड्रिंक्स नैते नीकु परिचयं चेद्दामनि तीसुकोच्चेसानंडी। चूस्तुन्नारु कदा ई समर लो चाला चाला हीट गा उंटदी, वेडिगा उंटदी, मन स्किन डैमेज अवुतदी, बयटिकि वेल्ते हेयर कूडा डैमेज अवुतदी। सो అందుకని నేను చెప్పేసి నేనైతే మీకోసం ఒక టూ డ్రింక్స్నైతే తీసుకొచ్చేసానండి। ఇది మెయిన్గా యూజ్ చేసేది ఎవరు అంటే కనుక కేరళ వాళ్ళు, తెలుసు కదండి కేరళ అమ్మాయిలు బాగా యూజ్ చేస్తారు। సో అందుకని వాళ్ళంతా బ్యూటీగా వాళ్ళ హెయిర్ అంతా హెల్దీగా ఉంటుంది। ఫస్ట్గా మనం బయట ఎన్ని ప్యాక్స్ వేసినా సరే మొహం మీదను హెయిర్కి ఎన్ని ఆయిల్స్ యూజ్ చేసినా లోపల బాడీ అంతా సిస్టమ్ అంతా వర్క్ అవుతూ ఉంటేనే కదండి మనం ఏం చేసినా సరే, ఏం ప్యాక్ వేసినా, ఏ హెయిర్ ఆయిల్ యూస్ చేసినా మనకి యూస్ఫుల్ అయ్యేది। సో అయితే ఏంటి అంటే కనుక ఈ టూ డ్రింక్స్ ఏంటంటే మనకి సబ్జాలు తెలుసు కదండి, సబ్జా వాటర్। ఈ సబ్జా వాటర్ని ఎలా అంటే మనం తీసుకోవాలి అంటే మనం ఒక తాగాలి అంటే మనం ఒక మధ్యాహ్నం డిన్నర్ చేసేస్తాం కదండి, 3 o'clock ఆ టైంలో మనం తాగాలి। ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే తాగే ఒక 2 hours ముందు మనం కొంచెం ఒక 2 glasses వాటర్ తీసేసుకుని, ఒక 2 spoons సబ్జా వాటర్ సబ్జా గింజలు తీసేసుకుని మనం బెల్లం నానబెట్టుకోవాలండి। బెల్లం ఉంటుంది కదా, బెల్లం చితగొట్టేసుకుని ఆ వాటర్లో సబ్జా వాటర్లో యాడ్ చేసేసుకోవాలి। వాటర్లో సబ్జాను ఈ బెల్లము యాడ్ చేసేసుకోవాలండి। మనకేమవుతుందంటే ఈ సబ్జా వాటర్ మన ఒంట్లోని అధిక వేడిని తగ్గిస్తుంది। సో మనకి బాగా వేడి చేసినప్పుడు మన స్కిన్ నలుపు వస్తుంది, ప్లస్ మన హీట్ అంతా బాడీలోకి వెళ్తుంది కాబట్టి బ్రెయిన్లోకి వెళ్తుంది అంతా మైండ్ మీద। సో మనకి అందుకని హెయిర్ ఫాల్ అనేది బాగా అవుతుంది। సో అందుకని ఈ సబ్జా వాటర్ తీసుకోవడం వల్ల మన స్కిన్ బ్లాక్నెస్ తగ్గి 1 week మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు, హెయిర్ ఫాల్ కూడా 1 week తగ్గిపోతుంది కన్ఫామ్గా। నెక్స్ట్ నేను చూపిస్తున్నాను కదండి వాటర్ బాటిల్, యాక్చువల్గా నేను అందులో వేసాను, మీకు చూపించడం మర్చిపోయాను అన్నమాట, అలాగే ఉంచేసి వీడియో తీస్తాను ఏమనుకోకండి। అయితే ఆ బాటిల్లో ఒక వాటర్ బాటిల్ తాగే ముందు 6 o'clock ఆ టైంలో ఇది తాగుతారు కదా, మనకి వాటర్ తాగాలనిపించినప్పుడల్లా ఏం చేస్తారు అంటే ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదండి అవి కొంచెం క్రష్ చేసుకుని, క్రషర్తో కొంచెం కచ్చా బచ్చాకు అంటారు కదా అలా క్రష్ చేసేసుకుని, ఇదిగోండి వాటర్ బాటిల్లో మనకి వాటర్ అయినప్పుడల్లా, ఎప్పుడైనా ఎనీటైమ్ మనకి వాటర్ అయినప్పుడల్లా ఈ సమ్మర్లో బయటికి వెళ్ళేటప్పుడైనా ఎండ దెబ్బ తగలకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఆ ఎండు ఖర్జూరాన్ని క్రష్ చేసేసి అందులో పటికి బెల్లం చిప్స్ ఉంటాయి కదండి, ఆరు పటికి బెల్లం, ఈ పటికి బెల్లం చిప్స్ కానీ పటికి బెల్లం కానీ ఈ వాటర్లో వేసేసి ఆ ఎండు ఖర్జూరం వేసేసి నానబెట్టుకుని మనం బయటకు వెళ్ళినా సరే లేకపోతే ఇంట్లో ఉన్న బాగా నల్లబడిపోయాము మన హెయిర్ అంతా బాగా ఫాల్ అవుతుంది అన్న వాళ్ళు రోజు ట్రై చేయండి, 1 week మీకు మంచి రిజల్ట్ అయితే కన్ఫామ్గా తెలుస్తుందండి। ఇందాక మర్చిపోయి మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో అప్లోడ్ చేశానండి ఆల్రెడీ, కాకపోతే అలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చెప్పలేదు, సో అది మిస్టేక్ అండి। సో మళ్ళీ నేను దీనికి అది డిలీట్ చేసేసి దీనికి ఈ వీడియోకి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అన్నమాట, అందుకనేనండి కేరళ వాళ్ళు అంత బ్యూటీగా అంత లాంగ్ హెయిర్ ఫాల్ అవ్వకుండా అంత థిక్గా ఉండేది అందుకనేనండి। సో వాళ్ళు డైలీ ఈ 2 drinks అయితే కన్ఫామ్గా తీసుకుంటారంట। సో అయితే ఫ్రెండ్స్ ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।